హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మెన్సురేషన్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఈ మెన్సురేషన్లో ఏంటంటే మనకి 2D ఫిగర్స్ 3D ఫిగర్స్ రెండు ఉంటాయి. సో ఈ 2D ఫిగర్స్లో ఏంటంటే మనకు ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, అదేవిధంగా మనకి సర్కిల్స్ అండ్ 3D జామెట్రీలో, ఐ మీన్ 3D మెన్సురేషన్లో వచ్చేసి మనకి ప్రిజమ్స్, పిరమిడ్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం అందరికీ ఏంటంటే దీనిలో సరైన బేసిక్స్ లేకపోవడం వల్ల సో ఎక్కువ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేయకుండా వదిలేస్తారు. బట్ మీ బేసిక్స్ కొంచెం క్లియర్గా ఉంటాయి. సో దీనిలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సింపుల్ బేసిక్స్ గుర్తుపెట్టుకొని చేసే క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ ఏంటంటే దీన్ని ఒక చాయిస్ లాగా లేకుంటే ఆప్షనల్ లాగా వదిలేస్తారు. బట్ మీ బేసిక్స్ క్లియర్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా చేయొచ్చు. సో మనం దీనిలో మొదటగా త్రిభుజాల నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ ట్రయాంగిల్స్, తర్వాత క్వాడ్రిలేటరల్స్, వాటి గురించి చూద్దాం. సో మొదటగా మనం త్రిభుజాల గురించి చూసుకుంటే, సో ఫస్ట్ ట్రయాంగిల్ ప్రాపర్టీ చూసుకుందాం. సో ట్రయాంగిల్ ఆర్ ఎనీ త్రిభుజం చూసుకుంటే, సో దీనికి మొదటగా ఒక త్రిభుజం ఇలా గీసాను అనుకోండి. సో మీకు ఇలా ఒక త్రిభుజం ఉండి, సో దీనికి సైడ్స్ వచ్చేసి ఇది ఏ, ఇది బి, ఇది సి అంటే, సో ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత, చుట్టుకొలత అంటే నథింగ్ బట్ మన పెరిమీటర్ అండి. సో ఆ పెరిమీటర్ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ద సైడ్స్, ఈ భుజాల మొత్తాన్ని మనం చుట్టుకొలత అంటాం. ఏ అనేది ఒక భుజం, బి అనేది ఒక భుజం, సి అనేది ఒక భుజం. సో ఈ మూడు భుజాలని కలిపితే వచ్చేది మనకి చుట్టుకొలత అంటాం. సో అదేవిధంగా మనకి సెమీ పెరిమీటర్ అని ఉంటుంది. సో సెమీ పెరిమీటర్ ఏంటంటే, సెమీ అంటే ఏంటంటే హాఫ్ అన్నట్టు. సో హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్, సో హాఫ్ ఆఫ్ పెరిమీటర్ అంటే మనకి ఇది పెరిమీటర్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి, సో సెమీ పెరిమీటర్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఉంటుంది. సో ఇది చుట్టుకొలత గురించి. సో తర్వాత మీరు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం చూసుకుంటే, ఆర్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ చూసుకుంటే, సో అది వచ్చేసి మనకు ఒక చిన్న ఫార్ములాలో ఉంటుంది. ఏదంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే జనరల్గా ఏం రాస్తామంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే నథింగ్ బట్ భూమి ఇంటూ హైట్ అంటే అనురూప ఎత్తు. సో అనురూప ఎత్తు అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే భూమిని తీసుకుంటున్నారో దానికి కరస్పాండింగ్ హైట్ని మనం అనురూప ఎత్తు అంటాం. ఇప్పుడు ఈ త్రిభుజానికి మీరు మూడు భూములు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు బి అనే దాన్ని భూమిగా తీసుకుంటే దానికి కరస్పాండింగ్గా మనకు హైట్ అనేది సమ్ H1 ఉందనుకోండి. సో ఇప్పుడు ఏమనొచ్చు మనం, ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది, ఇప్పుడు బి అనేది బేస్ అవుతుంది, అదేవిధంగా హైట్ అనేది H1 అవుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ఇందులో ఏం తీసుకున్నాం, మనం బీని బేస్గా తీసుకుంటే H1 అనేది దాని కరస్పాండింగ్ హైట్ అయింది. సో బి అనే భూమికి H1 అనేది అనురూప ఎత్తు. అదేవిధంగా మీరు ఏని బేస్గా తీసుకుంటే, లేకుంటే ఏ అనే సైడ్ని మనం భూమిగా తీసుకుంటే దానికి అనురూప ఎత్తు కూడా సంథింగ్ H2 ఉందనుకోండి. సో అలాంటప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది, లేకుంటే ఆ త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది, హాఫ్ ఇంటూ ఇది ఏని భూమిగా తీసుకున్నాం కాబట్టి, సో బేస్ వచ్చేసి ఏ, హైట్ వచ్చేసి H2. సో ఈ H2 అనేది ఏంటిది, ఏకి కరస్పాండింగ్లీ దాని యొక్క అనురూప ఎత్తు. సిమిలర్లీ మనం ఇంకో దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏముంది, సి అనే దాన్ని కూడా భూమిగా తీసుకోవచ్చు. సో సి అనే దాన్ని భూమిగా తీసుకుంటే సో దానికి కరస్పాండింగ్ కూడా ఏదో ఒక ఎత్తు ఉంటుంది. సో ఇక్కడ ఒక మనం 90 డిగ్రీస్ ఇట్లా ఒక పర్పెండిక్యులర్ గీస్తే అది H3 అనుకుంటే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ భూమి ఎంత, సి, కరస్పాండింగ్ ఎత్తు వచ్చేసి H3. సో ఇలా ఏంటంటే మనకు త్రిభుజంలో మనం తీసుకునే భూమిని బట్టి దాని యొక్క అనురూప ఎత్తు ఉంటుంది. సో ఇది మన బేసిక్ ఫార్ములా. అంటే ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ నేను రాస్తే, సో ఇప్పుడు లెట్సే ఇది తీసుకుంటే ఇది ఏ, దాని కరస్పాండింగ్ హైట్ వచ్చేసి H1. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమైంది, హాఫ్ ఇంటూ AH1. సిమిలర్లీ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మీరు బీని బేస్గా తీసుకొని దానికి కరస్పాండింగ్ ఎత్తుని H2 అని తీసుకుంటే అప్పుడేమవుతుంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బీ ఇంటూ H2. అదేవిధంగా మీరు సీని బేస్గా తీసుకొని దానికి కరస్పాండింగ్ ఎత్తుని చూసుకుంటే H3 అంటే, సో దాన్ని ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సీ ఇంటూ H3.
సో మీరు డైరెక్ట్గా ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఏమని రాయొచ్చు అంటే ఏహెచ్ వన్ బీహెచ్ టూ సిహెచ్ త్రీ ఆల్ ఆర్ ఈక్వల్. సో మనకు ఎప్పుడైనా కానీ ఇప్పుడు జనరల్గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాస్తాం. ఒకవేళ మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అంటే డిస్టెన్స్ అనేది మారకుంటే స్పీడు టైం రెండు అనేది ఏంటంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఈచ్ అదర్. సో దీని ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే ఏహెచ్ వన్ బీహెచ్ టూ సిహెచ్ త్రీ ఆల్ ఆర్ ఈక్వల్ టు ఏరియా. సో ఆల్ ఆర్ ఈక్వల్డ్ ఏరియా అంటే ఒకటే ట్రయాంగిల్ కాబట్టి ఏరియా అనేది కాన్స్టెంట్ ఉంటుంది. మీరు ఏ భూమి తీసుకొని దాని అనురూప ఎత్తు తీసుకున్నా కానీ దాని యొక్క వైశాల్యం మాత్రం మారదు. సో అలాంటప్పుడు ఏమని రాయొచ్చు అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి మీరు ఎప్పుడు తీసుకున్నా దాని ఆల్వేస్ వన్ బై హెచ్ వన్ ఈజ్ టు వన్ బై హెచ్ టూ ఈజ్ టు వన్ బై హెచ్ త్రీ అని తీసుకోవచ్చు. సో ఇందులో ఏబిసి అనేవి ఏంటివి, ఆ త్రిభుజం యొక్క భుజాలు. సో ఏబిసి త్రిభుజ భుజాలు అవుతాయి. అదేవిధంగా ఈ హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ ఏవైతే ఉన్నాయో అవేమవుతాయి, ఆ త్రిభుజం యొక్క అనురూప ఎత్తులు అవుతాయి. సో ఇది బేసిక్ పార్ట్. సో ఎందుకంటే కొన్నిసార్లు ఏమిస్తాడంటే త్రిభుజం యొక్క ఇది రివర్స్లో కూడా అడగవచ్చు అండి, రివర్స్లో అంటే ఎలా ఇస్తాడు. సో త్రిభుజ భుజాల నిష్పత్తి ఇస్తాడు. సో భుజాల నిష్పత్తి వచ్చేసి లెట్సే వన్ ఈస్ టు టూ ఈస్ టు త్రీ అంటాడు. సో ఆ త్రిభుజం యొక్క అనురూప ఎత్తుల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. సో అనురూప ఎత్తుల నిష్పత్తి అని అడిగినప్పుడు మనం ఏం తీసుకోవాలి, భుజాలు అనురూప ఎత్తులు రెండు విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి. సో ఇది తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, దీనికి విలోమానుపాతం ఏమవుతుంది, వన్ బై వన్ ఈస్ టు వన్ బై టూ ఈస్ టు వన్ బై త్రీ అవుతుంది. సో దీనిలో తర్వాత ఏం చేస్తారు, వన్ టూ త్రీ ఉంది కాబట్టి మనకు హారంలో. సో ఆ మూడింటి యొక్క కసాగు తీసుకుంటాం, లేకుంటే ఆ మూడింటి యొక్క ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటాం. సో అది వచ్చేసి సిక్స్, ఒకటి రెండు మూడు కసాగు సిక్స్ కాబట్టి. సో సిక్స్తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, సో సిక్స్ బై వన్ అంటే సిక్స్, సిక్స్ బై టూ అంటే త్రీ, సిక్స్ బై త్రీ అంటే టూ. సో ఆ త్రిభుజం యొక్క అనురూప ఎత్తుల నిష్పత్తి వచ్చేసి మనకు సిక్స్ ఈస్ టు త్రీ ఈస్ టు టూ ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి లంబకోణ త్రిభుజం ఉందనుకోండి. మనకు ఎప్పుడైనా ఒక లంబకోణ త్రిభుజం ఉన్నప్పుడు, సో ఇది ఏ ఇది బి ఇది సి అనుకుంటే, సో ఈ లంబకోణ త్రిభుజం గురించి కొన్ని ఫార్ములాలు చూద్దాం. సో దీనిలో ఏంటంటే ఈ మూడు భుజాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ మూడు భుజాల్లో ఈ సి అనేది కర్ణం అండి. సో సి అనేది కర్ణం అంటే మనం హైపోటెన్యూస్ అంటాం. సో వేరాస్ ఏబి అనేవి ఏంటంటే నార్మల్ భుజాలు ఆర్ జనరల్ సైడ్స్ అంటాం, లేకుంటే నార్మల్ భుజాలు. సో ఈ మూడు కలిపి ఒక రిలేషన్ని ఫాలో అవుతాయి. సో దాన్ని ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతం అంటాం. సో ఈ పైథాగరస్ సిద్ధాంతంలో ఏముంటుందంటే, సో మనం కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో ఎప్పుడైనా ఒక ఏబీసీ అనేవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అంటే, సో అవి ఈ కండిషన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో అంటే ఇందులో నుంచి సి ఈక్వల్ ఏం రాస్తారు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత చూసారనుకోండి. సో చుట్టుకొలత అంటే మనం ఏం రాస్తాం, భుజాల యొక్క మొత్తం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి బదులు మీరు ఇది రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇది చుట్టుకొలత. అదేవిధంగా ఈ త్రిభుజం యొక్క మనం వైశాల్యం చూసామనుకోండి, ఆర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తే ఏమవుతుంది, హాఫ్ ఇంటూ మీరు సీని బేస్గా తీసుకుంటే దాని కరస్పాండింగ్ హైట్ ఏముంటుంది, ఏ ఉంటుంది. సో అంటే హాఫ్ ఇంటూ ఏబి. సో అంటే ఏబి అనేది ఏంటిది, హాఫ్ ఇంటూ ఆ భుజాల లబ్దము. సో ఏవైతే భుజాలు ఉన్నాయో, సో ఆ భుజాల యొక్క లబ్దము ఇంటూ హాఫ్ చేస్తే మనకు ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది మనకు వస్తుంది. సో ఈ లంబకోణ త్రిభుజ భుజాలని మనం జనరల్గా ఏంటంటే ట్రిప్లెట్స్ అంటాం. సో ఆ ట్రిప్లెట్స్ అనేవి ఏందనేది చూద్దాం. సో మీరు రాసుకుంటే లంబకోణ త్రిభుజ భుజాలు అనొచ్చు. సో ఈ లంబకోణ త్రిభుజ భుజాలు అంటే నథింగ్ బట్ ట్రిప్లెట్స్. సో ట్రిప్లెట్స్ అంటే మనకు మూడు ఉంటాయి. సో ఏ బి సి, ఇందులో సి అనేదాన్ని మనం కర్ణంగా తీసుకుందాం. సో సి అనేదాన్ని కర్ణంగా తీసుకుంటే ఇప్పుడు నేను జనరల్గా రాస్తే ఏబిసి వాల్యూస్ కొన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు త్రీ
ఫోర్ ఫైవ్, ఇవి లంబకోణ త్రిభుజ భుజాలు. ఇప్పుడు నేను 3, 4, 5 రాస్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటంటే అవి పైథాగరస్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. పైథాగరస్ సిద్ధాంతం ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే ఇప్పుడు 3, 4, 5 రాసా అంటే దాని మీనింగ్ ఏంటిది? 3² + 4² అనేది 5² ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు మీరు 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్ అని రాసినప్పుడు, సో దానికి కరస్పాండింగ్లీ మనకు ఎన్ని అయితే మల్టిపుల్స్ ఉంటాయో ఆ మల్టిపుల్స్ మొత్తం కూడా ట్రిప్లెట్సే ఉంటాయి. ఇప్పుడు 3, 4, 5 ఉంది, 3కి నెక్స్ట్ మల్టిపుల్ ఏముంటుంది? 6. 4కి నెక్స్ట్ మల్టిపుల్ 8, 5కి నెక్స్ట్ మల్టిపుల్ 10. సో అదేవిధంగా 3కి నెక్స్ట్ మల్టిపుల్ 9, 4కి నెక్స్ట్ మల్టిపుల్ 12, 5 నెక్స్ట్ మల్టిపుల్ 15. ఇలా మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బట్ మన బేస్ ఏంటంటే 3, 4, 5 అనేది మన బేస్. సో ఆ 3, 4, 5 బేస్ తీసుకొని మీరు ఇన్ఫినిట్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఇవనే కాదు, ఈవెన్ నేను క్వశ్చన్లో 3/7, 4/7, 5/7 రాస్తే అవి కూడా ట్రిప్లెట్సే. అదేవిధంగా నేను 3×99, 4×99, 5×99 రాస్తే అవి కూడా ట్రిప్లెట్సే. మనకు బేసిక్ ఏంటంటే 3, 4, 5 అనేది మనకు కనబడితే డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే అది లంబకోణ త్రిభుజ భుజాలని రాసేయచ్చు. ఇవనే కాదు, వీటిని డివైడ్ చేసినా కానీ మనకు వచ్చేది లంబకోణ త్రిభుజ భుజాలే వస్తాయి. అంటే ఇప్పుడు 3 ఉంది, 3ని 2తో డివైడ్ చేస్తే ఎంత? 1.5. 4ని 2తో డివైడ్ చేస్తే 2. 5ని 2తో డివైడ్ చేస్తే 2.5. సో ఇవి కూడా ఏంటంటే లంబకోణ త్రిభుజ భుజాలు కావడానికి ఆస్కారం ఉందన్నట్టు. సో ఇవి కాకుండా మనకు కొన్ని పెక్యులియర్గా ఉంటాయి. ఎలా అంటే 12, 5, 13, నెక్స్ట్ 15, 8, 17, నెక్స్ట్ 12, 35, 37, ఇవి కూడా ట్రిప్లెట్స్ అని అంటాం. అంటే దీనికి ఇప్పుడు 12, 35, 37 అంటే మీనింగ్ ఏంటిది? 12² + 35² = 37² అని. అదే మీరు ఒక ఫిగర్ రూపంలో వేస్తే ఏం రాస్తారు? భుజాలు వచ్చేసి ఒకటి 12, ఇంకొకటి 35, కర్ణం వచ్చేసి 37. ఎప్పుడైనా లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది మిగిలిన రెండు భుజాల కంటే ఎక్కువ ఉంటుంది. అది బేసిక్ పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ట్రిప్లెట్స్ కూడా ఉంటాయండి. ఎలా అంటే 24, 7, 25, 24, 10, 26, ఇవి ఒక ట్రిప్లెట్ సెట్. సో ఇవన్నీ కాకుండా మనకు లాస్ట్లో 49, 41, 60, 11, 61, ఇవి కూడా ట్రిప్లెట్సే. సో ఇవేందంటే మనకు జనరల్గా మనం ఎప్పుడైతే ఈ కోన్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేస్తామో, శంకు సంబంధించిన క్వశ్చన్ చేసినప్పుడు మనకు ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు శంకు ఆర్ కోన్ తీసుకున్నప్పుడు, సో కోన్లో ఏంటంటే ఈ హైట్ ఒకటి, ఈ రేడియస్ ఒకటి. ఈ హైట్ రేడియస్ అనేవి ఏంటంటే మధ్యలో ఒక లంబకోణం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఇది వచ్చేసి ఎల్ అండి, ఏటవాలు ఎత్తు. సో ఈ ఎల్, హెచ్, ఆర్ మధ్యలో రిలేషన్స్కి వాడడానికి మన లంబకోణ త్రిభుజ ట్రిప్లెట్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అది బేసిక్ పాయింట్. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రాసినప్పుడు మనం ఇంకా వేరే ఫామ్స్లో కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే మొదటగా మనం ఏం చూసాం, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మనం సింపుల్గా చూసింది ఏంటిది ఫార్ములా, 1/2 × భూమి × దాని అనురూప ఎత్తు. ఇది మొదటి ఫార్ములాగా తీసుకుంటే. సో ఇదే విధంగా మనకి ఇంకా మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయండి. ఇంకో ఫార్ములా ఏం చూసుకోవచ్చు అంటే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఆర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో అది చూసుకుంటే ఏంటంటే దానికి ఇంకో ఫార్ములా ఏముందంటే √(S)(S-A)(S-B)(S-C). ఇక్కడ S అంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సెమీ పెరిమీటర్, అంటే పెరిమీటర్ చుట్టుకొలతలో హాఫ్ ఉంటుంది, A+B+C/2. సో ఏబీసీ అనేవి ఏంటిదంటే త్రిభుజం యొక్క భుజాలు అన్నట్టు. సో దీన్ని జనరల్గా ఏంటంటే హెరాన్స్ ఫార్ములా అంటారు. సో ఈ హెరాన్స్ ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక ఫార్ములా. సో ఇది కాకుండా ఏంటంటే మనకు క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్ చేస్తుంటే దానికి కరస్పాండింగ్ వస్తుంటాయి. సో ఫస్ట్ మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసి తర్వాత వేరే వాటికి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా లంబకోణ త్రిభుజంలో ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మీకు ఎప్పుడైనా ఇది ఎక్స్, ఇది ఎక్స్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి √2 × x అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలాగూ 90 డిగ్రీస్ కాబట్టి ఇది ఎక్స్, ఇది ఎక్స్ అంటే ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఈ సమద్విబాహు త్రిభుజం గురించి కొద్దిసేపట్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటివరకు అయితే సమద్విబాహు త్రిభుజం, ఇది ఏ త్రిభుజం అవుతుంది? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయినప్పుడు
సో ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్, ఇక్కడ కూడా యాంగిల్ 45 డిగ్రీస్, ఎందుకంటే 90 డిగ్రీస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఏ త్రిభుజంలో అయినా కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి, సో మిగతా రెండు కోణాలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు ఉంటాయి. అదేవిధంగా సైడ్స్ వచ్చేసి ఇవి రెండు సమానంగా ఉంటాయి, ఐ మీన్ భుజాలు సమానంగా ఉంటాయి. కర్ణం వచ్చేసి √2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దీని బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మొదటి ప్రశ్న మీరు చూసుకుంటే, ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి, అది ఒక త్రిభుజమే అండి, ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1:1/2:1/3, దాని చుట్టుకొలత 121 సెంటీమీటర్లు అయితే పెద్ద భుజం పొడవు ఎంత? ఇప్పుడు భుజాల నిష్పత్తి, ఒక త్రిభుజం తీసుకొని సో దాని భుజాలు ఏ బి సి అనుకుంటే వాటి నిష్పత్తి ఇచ్చాడు, అంటే a:b:c, అది ఎంత ఇచ్చాడు? 1:1/2:1/3 ఇచ్చాడు. సో మనం దాని చుట్టుకొలత ఇచ్చాడు, చుట్టుకొలత అంటే పెరిమీటర్, సో a+b+c వచ్చేసి 121 సెంటీమీటర్స్. సో అతను అడుగుతుంది ఏంటిది, అతిపెద్ద భుజం యొక్క పొడవు ఎంత? సో అతిపెద్ద భుజం యొక్క పొడవు ఎంత అని చేసే ముందు మనమేం చూస్తామంటే, మొదట దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లోకి రాసుకోవాలి. సో 1:1/2:1/3 ఉంటే ఇది విలోమ నిష్పత్తుల్లో ఉన్నది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనం హారంలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క కసాగు తీసుకుంటాం. సో వాటి కసాగు ఎంత వస్తుంది మనకు? 2, 3 యొక్క కసాగు 6 కాబట్టి, సో 6తో మల్టిప్లై చేస్తే 6:3:2 వస్తుంది. ఇది ఆ భుజాల నిష్పత్తి. సో ఈ భుజాలలో మనకు స్పష్టంగా చూసుకుంటే ఏంటంటే, అంటే ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి, ఇది ఒక 6x, ఇది ఒక 3x, ఇది ఒక 2x అనుకున్నారు అనుకోండి. సో అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a+b+c మనకు తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఆ ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది? 6x+3x+2x=121, లేకుంటే 11x=121, x=11 సెంటీమీటర్స్ వస్తుంది. సో x=11 సెంటీమీటర్స్, అతను అడుగుతుంది ఏంటిది, అతిపెద్ద భుజం పొడవు ఎంత? అతిపెద్ద భుజం అంటే 6x అండి. సో అతిపెద్ద భుజం 6x=x అనేది 11 కాబట్టి 66 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇదంతా చేయకూడదు, నాకు వన్ స్టెప్లోనే ఆన్సర్ కావాలనుకుంటే, మీరు 6:3:2 రేషియో వచ్చిన తర్వాత, సో ఆ భుజాల మొత్తం 121, మీకు స్పష్టంగా ఇది 6 అనేది ఎక్కువ ఉందని తెలుస్తుంది కాబట్టి, సో ఆ భుజం, ఐ మీన్ దట్ ఏ వాల్యూ వచ్చేసి 6 / ఈ టోటల్ ఎంత? అంటే ఆ త్రిభుజ భుజం అనేది చుట్టుకొలతలో 6/6+3+2 అంటే 11, సో 6/11 పార్ట్స్ ఉందన్నట్టు. అదే చిన్న భుజం తీసుకుంటే 2/11 పార్ట్స్ ఉంటుంది. సో 6/11 × మొత్తం చుట్టుకొలత 121, ఇలా చేసినా మీకు డైరెక్ట్గా 66 సెంటీమీటర్లు వస్తుంది. సో ఇదంతా ఏంటంటే మీకు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్కి, ఎగ్జామ్లో వస్తే మాత్రం డైరెక్ట్గా 6/11 × 121 66 సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా వన్ స్టెప్లో ఆన్సర్ వేసేయండి. సో దీని తర్వాత ప్రశ్న చేద్దాం. ఒక త్రిభుజ భుజాలు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు, భుజాల మధ్య బిందువులను కలపగ వచ్చే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో ఈ క్వశ్చన్ చేసే ముందు, వైశాల్యం అనేది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుందండి. ఎప్పుడైనా మీరు దీనికన్నా ముందు ఒక యూనిట్స్ చూసుకుందాం. యూనిట్స్ అంటే ఇప్పుడు మీరు పొడవు ఆర్ లెంత్కి సంబంధించిన యూనిట్స్ ఎప్పుడైనా కానీ మనకి మీటర్, సెంటీమీటర్, కిలోమీటర్ ఇలా ఉంటాయి. అదేవిధంగా మీరు వైశాల్యానికి గల యూనిట్స్ తీసుకుంటే, సో వైశాల్యం అంటే ఏరియా, సో దీనికి సంబంధించిన యూనిట్స్ ఎప్పుడైనా మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్, సో కిలోమీటర్ స్క్వేర్ అనేది చాలా పెద్ద యూనిట్ అండి జనరల్గా వాడడం, సో హెక్టార్ ఇలా వాడుతూ ఉంటాం. సో అదే మిల్లీమీటర్ స్క్వేర్, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. సో మీటర్ స్క్వేర్ని ఏమంటారంటే సింపుల్గా చదరపు మీటర్ అంటారు. సో అదే సెంటీమీటర్ స్క్వేర్ని చదరపు సెంటీమీటర్ అంటారు. చదరపు సెంటీమీటర్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా సెంటీమీటర్ స్క్వేర్ అని మీనింగ్. ఇప్పుడు ఇందులో మనం బేసిక్ కన్వర్షన్స్ కొన్ని చూసుకుంటే, మనకు 1 m = 100 cm, అదేవిధంగా 1 km = 1000 m. సో ఇదే కాకుండా ఇంకా మనం చూసుకుంటే 1 cm = 10 mm.
సో 1 డెసిమీటర్, డెసి అంటే 1/10 ఆఫ్ ఎ మీటర్ అన్నట్టు. సో 1/10 ఆఫ్ ఎ మీటర్ అంటే మనకు సింపుల్గా వచ్చేసి మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కాబట్టి 100/10 వేస్తే 10 సెంటీమీటర్స్ వస్తుంది. అదేవిధంగా మీరు 1 డెకామీటర్ తీసుకుంటే, సో ఈ డెకామీటర్ వచ్చేసి సింపుల్గా మనకి 10 మీటర్స్ ఉంటుంది. సో అదే కాకుండా 1 హెక్టామీటర్ ఉంటుంది. సో ఈ హెక్టామీటర్ అంటే మీనింగ్ ఏంటంటే 100 మీటర్స్. సో ఇవి మన బేసిక్ కన్వర్షన్స్ అండి. ఇవన్నీ ఏంటంటే ఇంటర్ కనెక్టింగ్ ఉంటాయి. సో ఒకదానికొకటి ఎక్కడైనా యూజ్ అయినప్పుడు మనం ఇవన్నీ వాడుకోవచ్చు. సో అదే వైశాల్యం కనుక యూనిట్స్ చూసుకుంటే అయితే మనకు చదరపు సెంటీమీటర్ చదరపు మీటర్లలో ఎక్కువ ఉంటుంది. వైశాల్యం అంటే కంపల్సరీ ఇవే యూనిట్స్ ఉండాలి. వైశాల్యాన్ని సెంటీమీటర్లలో ఇస్తే అది తప్పండి. వైశాల్యం ఎప్పుడైనా చదరపు సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్, ఇలా స్క్వేర్ ఆఫ్ యూనిట్స్లో ఉండాలి. సో వైశాల్యంలో మనకు బేసిక్గా ఎక్కువ కన్వర్షన్ వచ్చేది ఏంటంటే 1 మీటర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్ స్క్వేర్. అదేవిధంగా మీరు రివర్స్ రాసుకుంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/10,000 మీటర్ స్క్వేర్. ఇది మనకు ఎక్కువగా వాడుతుంటాం. ఇది కాకుండా మనకు ఎక్కువ ఇంకొకటి వాడేది ఏంటంటే 1 హెక్టర్. 1 హెక్టర్ ఇజ్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్. సో అదేవిధంగా దీన్ని మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఇవి బేసిక్ కన్వర్షన్స్. సో అదేవిధంగా మనకు ఘనపరిమాణం యొక్క యూనిట్స్ చూసుకుంటే, సో ఘనపరిమాణం ఆర్ వాల్యూమ్ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు, సో దాని యొక్క యూనిట్స్ అయితే ఎప్పుడైనా వచ్చేది క్యూబ్లలో ఉంటాయండి. ఐ మీన్ మనకి సెంటీమీటర్ క్యూబ్ లేకుంటే డెసిమీటర్ క్యూబ్ లేకుంటే మనకు మీటర్ క్యూబ్ ఇలా ఉంటాయి, లేకుంటే లీటర్స్లో కూడా ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1,000 లీటర్స్. అదేవిధంగా 1 లీటర్ ఇజ్ ఈక్వల్ టు 1,000 సెంటీమీటర్ క్యూబ్. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనం 1 మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 10^6 సెంటీమీటర్ క్యూబ్ అని రాయొచ్చు. ఇది బేసిక్ కన్వర్షన్. 1 లీటర్ని ఏంటంటే 1 డెసిమీటర్ క్యూబ్ అని కూడా తీసుకోవచ్చు. వీటి గురించి మనం స్పష్టంగా అందులో 3D చూసినప్పుడు మనం చూడొచ్చు. బట్ ఏంటంటే ఘనపరిమాణం అన్నీ క్యూబుల్లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇది కన్వర్షన్స్ గురించి. సో తర్వాత ఏంటంటే ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో త్రిభుజ భుజాల మధ్య బిందువుల్ని కలిపితే వచ్చే త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. మీరు ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఒక త్రిభుజం, ఏదో ఒక త్రిభుజం తీసుకోండి, దానిలో ఈ 3 మధ్య బిందువులు అనుకుందాం. సో అంటే ఏబీసీని ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సో మధ్య బిందువులు వచ్చేసి డిఈఎఫ్ అనుకోండి. సో ఈ డిఈఎఫ్, సో ఇవి మధ్య బిందువులు, ఆర్ యు కెన్ సీ ఇట్ యాజ్ మిడ్ పాయింట్స్. సో ఇవి మిడ్ పాయింట్స్ అయినప్పుడు, ఐ మీన్ దేనికి మిడ్ పాయింట్స్ అవుతాయి, మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏమేమి ఉన్నాయి, డి అనేది ఏబీకి మిడ్ పాయింట్, ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్, ఎఫ్ అనేది బీసీకి మిడ్ పాయింట్. అలా అయినప్పుడు, సో ఈ 3 మధ్య బిందువులను కలిపితే మనకు ఒక త్రిభుజం వస్తుంది. సో ఈ త్రిభుజం యొక్క వైశాల్యం, ఐ మీన్ ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం. సో అదే కాకుండా అంటే జనరల్గా మీనింగ్ ఏంటిది, మనం ఎప్పుడైనా మధ్య బిందువులను కలిపితే వచ్చే త్రిభుజం యొక్క వైశాల్యం అనేది మొత్తం త్రిభుజంలో ఆర్ ఒరిజినల్ త్రిభుజంలో 1/4 వంతు ఉంటుంది. అంటే జస్ట్ ఇన్ కేస్ అదే కాకుండా మీరు అంటే ఇప్పుడు ఈ త్రిభుజం ఏబీసీ అనుకోండి, ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం వచ్చేసి నేను ఎక్స్ చదరపు మీటర్లు ఆర్ చదరపు యూనిట్లు అనుకోండి. చదరపు యూనిట్లు అంటే స్క్వేర్ యూనిట్స్, ఏదైనా తీసుకోవచ్చు. అంటే యూనిట్లు అంటే మీరు సెంటీమీటర్ తీసుకోవచ్చు, మీటర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో అలా అనుకున్నప్పుడు మనకు 4 త్రిభుజాలు ఉంటాయి ఇందులో. సో ఇదొక త్రిభుజం, ఈ త్రిభుజం వైశాల్యం x/4, ఈ త్రిభుజం వైశాల్యం కూడా x/4, ఈ మధ్య బిందువులను కలిపితే వచ్చే త్రిభుజం కూడా x/4, మిగిలిన త్రిభుజం కూడా x/4. అంటే మీకు మధ్య బిందువుల్ని కలిపితే మనకి 4 ట్రయాంగిల్స్ వస్తాయి.
సో ఈ ఫోర్ ట్రయాంగిల్స్ కూడా అన్నిటికీ ఈక్వల్ ఏరియా ఉంటుంది, లేకుంటే సమాన వైశాల్యం ఉంటుంది. సో ఆ సమాన వైశాల్యం ఈక్వల్ టు ఎంత అంటే 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ద ఎంటైర్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మనకిచ్చిన ప్రశ్నను కూడా చూసుకుంటే, సో ఒక త్రిభుజం భుజాలు 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు మధ్య బిందువులను కలిపిగా వచ్చే త్రిభుజ వైశాల్యం. మీకు ఇంతకుముందు ట్రిప్లెట్స్ అని మనం కొన్ని రాసాం, 5, 12, 13 అవి స్పష్టంగా ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అండి, ఎందుకంటే మనం ఇంతకుముందే ఆల్రెడీ ట్రిప్లెట్స్ రాసాం కాబట్టి. ఇది 5, ఇది 12, ఇది 13 ఎందుకంటే కర్ణం అనేది ఎక్కువ ఉండాలి. సో అతనేమన్నాడు, ఈ త్రిభుజంలో భుజాల మధ్య బిందువులు సో మిడ్ పాయింట్స్ అన్నిటినీ యాడ్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో మనం ఇంతకుముందు చూసుకున్నట్టే, సో ఈ మధ్య బిందువుల్ని కలపగా వచ్చే ఆ త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు ఎంత ఉండాలి, 1/4 ఆఫ్ నార్మల్ అంటే మనకు ఒరిజినల్ ట్రయాంగిల్ ఏరియా ఉండాలి. ఓకే, సో ఒరిజినల్ ట్రయాంగిల్ అంటే మనకు 5, 12, 13తో ఉన్నది ఒరిజినల్ ట్రయాంగిల్, ఈ మిడ్ పాయింట్స్ని యాడ్ చేస్తే వచ్చిన ట్రయాంగిల్ ఇది. సో ఇప్పుడు 5, 12, 13 లంబకోణ త్రిభుజ భుజాలు కాబట్టి సో దీని యొక్క వైశాల్యం ఏముంటుంది, సో ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఆర్ ఏదో ఒకటి సంథింగ్ లైక్ ఏబీసీ అని తీసుకుంటే సో ట్రయాంగిల్ ఏబీసీ యొక్క వైశాల్యం ఏముంటుంది, 1/2 భూమి ఎంత, భూమి వచ్చేసి మనకి 12, అదేవిధంగా దాని యొక్క అనురూప ఎత్తు వచ్చేసి 5. సో మనం ఇది మల్టిప్లై చేస్తే మనకి 30 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1/4 × 30 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకు సింపుల్గా సింప్లిఫై చేస్తే 15/2 or 7.5 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇందులో కూడా జనరల్గా మనకు 5, 12, 13 అనేది లంబకోణ త్రిభుజ భుజాలని తెలిస్తే డైరెక్ట్గా వేసేయచ్చండి, ఎట్లా 1/2 × బేస్ × హైట్ అని సింపుల్గా చేశాం. కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, ఒకవేళ పరీక్షలో 5, 12, 13 అనేవి లంబకోణ త్రిభుజ భుజాలు అని మనకు తెలియదు, సో అలాంటి కేసుల్లో ఏం చేయాలంటే మనకు హెరాన్స్ ఫార్ములా ఉంది, ఎందుకంటే మనం ఏరియాకి రెండే రెండు ఫార్ములాస్ డిస్కస్ చేశాం. ఏది, మొదటగా వచ్చేసి 1/2 × భూమి × ఎత్తు, రెండో ఫార్ములా వచ్చేసి 3 భుజాలు ఇచ్చినప్పుడు మనం సింపుల్గా హెరాన్స్ ఫార్ములాకి వెళ్తాం. హెరాన్స్ ఫార్ములా ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ s × s − a × s − b × s − c. ఒకవేళ మీకు లంబకోణ త్రిభుజ భుజాలు అనే ఐడియా రాకుంటే మీరు ఈ హెరాన్స్ ఫార్ములా వాడి మనం ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది మనం కనిపెట్టవచ్చు. సో అది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసుకోండి. బట్ బెటర్ ఏంటంటే మనకు ఇది లంబకోణ త్రిభుజ భుజాలని గుర్తుంటే ఆన్సర్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోవడానికి స్కోప్ ఉంది. సో తర్వాత ప్రశ్న వెళ్దాం, త్రిభుజం యొక్క భూమి మరియు అనురూప ఎత్తుల నిష్పత్తి 3:4, సో దాని వైశాల్యం 726 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని అనురూప ఎత్తు ఎంత. ఇప్పుడు ఒక త్రిభుజం ఉంది, సో ఒక త్రిభుజంలో అతను ఏమంటున్నాడు, భూమి మరియు అనురూప ఎత్తు, భూమి సమ్ b అనుకుందాం, ఎత్తు వచ్చేసి h అనుకుందాం. సో ఈ b:h భూమికి ఎత్తుకు నిష్పత్తి 3:4, సో మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది తెలియదు కాబట్టి ఇది 3x ఇది 4x అనుకుందాం. సో అప్పుడు ఏమైద్ది, ఈ b = 3x, ఈ ఎత్తు వచ్చేసి 4x అవుతుంది. సో ఆ త్రిభుజం యొక్క వైశాల్యం 726 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. సో ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు తెలిసినప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమని రాయొచ్చు, భూమి ఎత్తు తెలిసినప్పుడు 1/2 × భూమి × ఎత్తు అంటే ఏం రాస్తాం, 1/2 × భూమి ఎంత 3x, ఎత్తు ఎంత 4x. బట్ ఆ త్రిభుజ వైశాల్యం ఆల్రెడీ 726 ఇచ్చాడు కాబట్టి ఆ 726 ఇక్కడ తీసుకోండి. సో 2తో చేసినప్పుడు ఇది 2 టైమ్స్ పోద్ది, తర్వాత 3 × 6 ఇక్కడ 121 వస్తుంది. సో x² = 121 వస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 11 సెంటీమీటర్స్ వస్తుంది. సో మనకు అడిగిన ప్రశ్న ఏంటిది, దాని యొక్క అనురూప ఎత్తు ఎంత. అనురూప ఎత్తు అంటే హెచ్ వాల్యూ మనం ఏం రాసుకున్నాం, 4x అని రాసుకున్నాం, అంటే 4 × 11 = 44 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇందులో సింపుల్గా మనం చేసిన ఒకటే ఒక థింగ్ ఏంటంటే, సో ఆ త్రిభుజం యొక్క భూమి అనురూప ఎత్తులు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి ఒకటి 3x ఒకటి 4x అనుకోండి,
తర్వాత నార్మల్ సింప్లిఫికేషన్ అనేది చేయడం జరిగింది. సో దీని తర్వాత ప్రశ్న చూద్దాం. త్రిభుజం యొక్క భుజాలు 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 7 సెంటీమీటర్, దాని వైశాల్యం ఎంత? మీకు త్రిభుజ భుజాలు ఇవ్వగానే మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఆ 3 త్రిభుజ భుజాలు కలిసి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పడుస్తున్నాయా లేవా అనేది చూడండి. ఇక్కడ మనకు 3, 4, 5 ఉంటే ఇవి లంబకోణ త్రిభుజ భుజాలు, బట్ ఇక్కడ 4, 5, 7 ఇచ్చాడు అంటే అవి లంబకోణ త్రిభుజాలు అనేవి కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం నార్మల్ వేలో చేయాలి. సో ఇందులో భూమి ఎత్తు కూడా ఇవ్వలేదు. సో 3 త్రిభుజ భుజాలు ఎప్పుడు ఇచ్చినా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెరాన్స్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ హెరాన్స్ ఫామ్లో ఏం చెప్తుంది, త్రిభుజం యొక్క వైశాల్యాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ 3 భుజాలని ఒకదాన్ని ఏని 4 అనుకుందాం, బీని 5 అనుకుందాం, సిని 6 అనుకుందాం, ఐ మీన్ 7. సో అతను ఏది ఇస్తే అది. ఇప్పుడు ఎస్ అనేది ఏంది, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఐ మీన్ చుట్టుకొలతలో సగం, అంటే ఏమొస్తుంది 4 ప్లస్ 5 ప్లస్ 7 బై 2, అంటే ఎంత, 8 సెంటీమీటర్ వస్తుంది. సో 8 సెంటీమీటర్ వచ్చినప్పుడు మీరు అదే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే 8, ఎస్ మైనస్ ఏ అంటే 8 మైనస్ 4, ఎస్ మైనస్ బి అంటే 8 మైనస్ 5, ఎస్ మైనస్ సి అంటే 8 మైనస్ 7. సో ఇది మనం సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1. సో 8 ఫోర్స్ 32, 32 ఇంటూ 3 అంటే 96. సో 96ని మనం ఏం రాయొచ్చు, 16 ఇంటూ 6 రాయొచ్చు. ఒకవేళ మీకు అలా కాదు, ఇంకా సింపుల్గా ఉండాలంటే అన్నిటిని స్ప్లిట్ చేసి రాసుకోండి వర్గాల్లాగా. ఇప్పుడు 8ని ఏమని రాయొచ్చు, 4 ఇంటూ 2. ఈ 4ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి, లాస్ట్లో 3ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఇప్పుడు మనకు 2 ఫోర్లు స్క్వేర్ రూట్ లోపలనే అంటే ఒక 4 బయటకు వస్తుంది. సో తర్వాత మిగిలింది ఏంటిది మనకి, 2 ఇంటూ 3, అంటే నథింగ్ బట్ √6. సో మనం ఇది వైశాల్యం, త్రిభుజ వైశాల్యం కాబట్టి యూనిట్స్ అనేవి సెంటీమీటర్ స్క్వేర్లో ఉండాలి. మనకు ఆన్సర్ కూడా యాక్చువల్గా సెంటీమీటర్ స్క్వేర్లలో ఇస్తారండి. సో అట్లా గుర్తు, యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే చాలా వైటల్ వాల్యూ ఉంటుంది. సో తర్వాత ప్రశ్న ఇద్దాం. 3 భుజాలు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హెరాన్స్ ఫామ్లో యూజ్ చేసి మనం త్రిభుజ వైశాల్యం కనిపెడతామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం 40.5 సెంటీమీటర్ అయినా దాని చుట్టుకొలత ఎంత? మనం ఇంతకుముందు చూసుకున్నట్టు లంబకోణ సమద్విబాహు త్రిభుజం. సో ఇది సమద్విబాహు త్రిభుజం అంటే మనకు జనరల్గా, లేకుంటే అది కూడా ఒకసారి చూద్దాం. సో సమద్విబాహు త్రిభుజం వచ్చింది కాబట్టి సమద్విబాహు త్రిభుజం, సీ ఆ పేరులోనే ఉందండి, సమ ద్విబాహు. సో సమ అంటే ఈక్వల్, ద్వి అంటే 2, ఆ బాహు అంటే నథింగ్ బట్ సైడ్స్. సో 2 సైడ్స్ ఈక్వల్ ఉన్న ట్రయాంగిల్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. సో మీరు ఏ త్రిభుజమైనా తీసుకోండి, సో దానికి 2 సైడ్స్ ఈక్వల్ ఉండాలి, అంటే ఈ సైడ్ ఏ ఉంటే ఇంకో సైడ్ కూడా ఏ ఉండాలి. ఈక్వల్ని మనం ఇట్లా బాస్ పెట్టి ఇండికేట్ చేస్తాం. ఇంకొక భూమి వచ్చేసి బి అనుకుంటే, సో ఈ సమద్విబాహు త్రిభుజంలో ఈ త్రిభుజం యొక్క మీరు చుట్టుకొలత కనుక చూసుకుంటే ఏమొస్తుంది, 3 భుజాల మొత్తం అంటే a ప్లస్ b అంటే మనకు డైరెక్ట్గా 2a ప్లస్ b వస్తుంది. సో అదే ఈ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అడిగాడు అనుకోండి. సో సమద్విబాహు త్రిభుజ వైశాల్యం అన్నప్పుడు మనకు డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది, ఏదంటే b/4 ✕√4a² - b² ఇందులో a అనేది ఏంటంటే ఈక్వల్ సైడ్, ఏదైతే భుజం సమానంగా ఉందో లేకుంటే సమభుజం అని రాసుకోండి. ఆ సమద్విబాహు అంటే ఏదైతే భుజం సమానంగా ఉందో అది ఈక్వల్ సైడ్. సో బి అనేది ఏంటంటే అదర్ సైడ్ అవుతుంది, ఆ వేరే భుజాన్ని మనం అదర్ సైడ్ అంటాం. అంటే జస్ట్ ఇన్ కేస్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఒక త్రిభుజం గీసి సో దానికి ఇది 5, ఇది 5, ఇది 8 అని ఇచ్చాడు. సో అప్పుడు మనం త్రిభుజం యొక్క వైశాల్యం చేయాలంటే ఏం చేస్తాం, b/4 అంటే అదర్ సైడ్ 8 కదా, సో 8/4 ✕√4 ✕ 5² - ఎందుకంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది కాబట్టి 4 ✕ 5² - 8² వస్తుంది.
సో ఇది మనం సింప్లిఫై చేస్తే 2 × 6 వస్తుంది, నథింగ్ బట్ మనకు 12 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఏంటంటే జస్ట్ బేసిక్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఇది సమద్విబాహు త్రిభుజం గురించి. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఇంతకుముందు ఒక చిన్న పాయింట్ చూసాం. సో ఎప్పుడైనా మీకు లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేది వచ్చినప్పుడు మనకి ఆ సైడ్స్ అనేది, సో ఇలా లంబకోణ సమద్విబాహు త్రిభుజం తీసుకుంటే ఈ సైడ్ అనేది ఈక్వల్ ఉంటుంది. అంటే ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఉంటుంది. అదేవిధంగా కర్ణం వచ్చేసి మనకి √2 x వస్తుంది. సో అదేవిధంగా యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ 45 డిగ్రీలు, ఇక్కడ కూడా కోణం 45 డిగ్రీలు ఉంటుంది. సో ఇదొక్కటి మనం లంబకోణ సమద్విబాహు త్రిభుజం గురించి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మన ప్రశ్నను చూద్దాం. సో మనకు అడిగిన ప్రశ్నలో కూడా లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం వచ్చేసి 40.5 సెంటీమీటర్, దాని చుట్టుకొలత ఎంత? సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనగానే మీరు మొదటగా ఏం చేస్తారు, ఈ రెండు భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. అదేవిధంగా మనకు కర్ణం వచ్చేసి √2 × x. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క ఇక్కడ 90 డిగ్రీస్ అండి. ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఏది చూసుకున్నా కానీ వైశాల్యం తీస్తే ఏం చేస్తారు, 1/2 × భూమి ఎంత, భూమి వచ్చేసి ఎక్స్, అదేవిధంగా దాని అనురూప ఎత్తు కూడా ఎక్స్. అంటే మనకు x² / 2 వస్తుంది. బట్ అతను ఏమిచ్చాడు, ఆ త్రిభుజ వైశాల్యం 40.5 చదరపు సెంటీమీటర్లు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 40.5 చదరపు సెంటీమీటర్లు ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. సో ఇందులో నుంచి x² = ఏమొస్తుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే 40.5 × 2 అంటే నథింగ్ బట్ 81 వస్తుంది. సో x² = 81 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 9 సెంటీమీటర్ వస్తుంది. సో 9 సెంటీమీటర్ అంటే అప్పుడు భుజాలు ఏమవుతాయి చెప్పండి, భుజాలు ఇది వచ్చేసి 9 సెంటీమీటర్, ఇది కూడా 9 సెంటీమీటర్, ఇది కూడా 9√2 సెంటీమీటర్ అవుతుంది. సో మనం త్రిభుజం యొక్క చుట్టుకొలత అన్నాడు. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంది, ఆ భుజాల మొత్తాన్ని యొక్క సమ్ చేయాలి. అంటే 9 + 9 + 9√2 అంటే మనకు ఎంత వస్తుంది, 18 + 9√2. ఇది చుట్టుకొలత కాబట్టి దీని యూనిట్స్ కూడా సెంటీమీటర్లో ఉంటాయి. ఓన్లీ వైశాల్యం యొక్క యూనిట్ సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటాయి అట్లా. సో సింపుల్గా ఏంటంటే మనకు ఎక్స్ ఎక్స్ √2 x అనేది లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క భుజాలు ఉంటాయి అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎగ్జామ్లో ఎలా వచ్చినా ఈజీగా చేసేయచ్చు. అండ్ తర్వాత ప్రశ్న, ఒక సమబాహు త్రిభుజం ఎత్తు 6 సెంటీమీటర్లు అయినా దాని భుజం పొడవు ఎంత? ఇప్పటి వరకు మనం సమద్విబాహు త్రిభుజం చూసాం, ఇప్పుడు సమబాహు త్రిభుజం గురించి చూద్దాం. సో సమబాహు త్రిభుజం, సో ఆ నేమే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అండి. సో సమబాహు, సో సమ అంటే ఈక్వల్, బాహు అంటే భుజాలు. సో అంటే దీని ఏంటంటే జనరల్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అదేవిధంగా మనకు ఈ సమద్విబాహు త్రిభుజాన్ని ఏమంటాం మనం, జనరల్గా ఇంగ్లీష్లో అయితే వీ కాల్ ఇట్ యాజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో వేరెవర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంటే మనకు 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అన్నట్టు. అదే మనకు లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఉంటే దీన్ని ఏమంటాం, లంబకోణం అంటే రైట్ యాంగిల్, సమద్విబాహు అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే ఓన్లీ మనకు లంబకోణ త్రిభుజం అన్నాడు అనుకోండి, సో ఓన్లీ ఒక లంబకోణ త్రిభుజం ఉంటే, సో అప్పుడు ఏమంటాం దాన్ని, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీరు ఆ బేసిక్ టర్మినాలజీ మీకు గుర్తుంటే ఎగ్జామ్లో కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్, సో ఈ సమబాహు త్రిభుజం ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని సైడ్లు సేమ్ ఉంటాయండి. ఇది ఈ మూడు భుజాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు భుజాలు సేమ్ ఉంటాయి. సో అప్పుడు ఆ త్రిభుజం సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, సో చుట్టుకొలత అంటే ఈ మూడు సైడ్లను కలిపితే a + a + c అంటే డైరెక్ట్గా 3a అవుతుంది. సో అదే యొక్క ఈ త్రిభుజం యొక్క మీరు వైశాల్యం కనుక చూసుకుంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఏమని ఇచ్చారంటే అది √3/4 × a² లేకుంటే దాన్నే ఏమంటారు అంటే h² / √3 అని కూడా ఉంది. సో h అనేది ఏంటంటే ఈ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు. సో మూడు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మూడు ఎత్తులు కూడా సమానంగా ఉంటాయి. సో ఆ ఎత్తు వచ్చేసి √3/2a. సో ఇది బేసిక్ ఫార్ములాస్ అన్నట్టు. సో సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు, సో ఆర్ హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
సో ఇవి దీని గురించి ఉన్న బేసిక్ ఫార్ములాస్. చుట్టుకొలత ఎప్పుడు చూసుకున్నా అది 3a ఉంటుంది. వైశాల్యం చూసుకుంటే √3/4a² ఆర్ h² / √3. ఏ అనేది ఏంటిది? సమబాహు త్రిభుజ భుజం, సమబాహు త్రిభుజం యొక్క భుజం అన్నట్టు. ఇది బేసిక్ ఐడియా. సో దీని గురించి మనం ఆ ప్రశ్నను కనుక చూసుకుంటే, సో ఆ ప్రశ్నలో ఏమిచ్చాడు అంటే, మనం ఈ రెండు ఫార్ములాలు రావడానికి గల మీనింగ్ ఏంటంటే, ఒకవేళ అతను భుజం ఇస్తే √3/4a² వెళ్ళండి, అదే ఒకవేళ ఆ త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చి వైశాల్యం అడిగితే h² / √3కి వెళ్ళండి. ఇప్పుడు ఇందులో సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చాడు. ఎత్తు అంటే హైట్. సో h = 6 సెంటీమీటర్. అతను అడుగుతుంది ఏంటిది, దాని యొక్క భుజం పొడవు ఎంత. సి భుజం పొడవు ఎంత, భుజం పొడవు అంటే a = ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇప్పుడే ఏం రాసుకున్నాం, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు వచ్చేసి √3/2 a, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో నుంచి ఏ వాల్యూ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, టు క్రాస్ మల్టిప్లై చేస్తే 12/√3 వస్తుంది. మనకు ఎప్పుడైనా హారంలో √3 అనేది ఉండకూడదు, అకర్ణీయ సంఖ్య ఉండకూడదు. సో అప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్ని డినామినేటర్ని ఆ లవంని హారంని √3తో మల్టిప్లై చేస్తాం. అప్పుడేమొస్తుంది మనకి, 12√3/3 వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4√3 సెంటీమీటర్ అనేది వస్తుంది. సో అట్లా సింపుల్గా చేస్తాం. ఇందులో ఏంటంటే, భుజం ఎత్తు నుంచి భుజం పొడవు అడిగాడు కాబట్టి సో మనకు పెద్ద ఇష్యూ ఉండదు, డైరెక్ట్గా ఫార్ములా వేసి సింప్లిఫై చేసేయచ్చు. దీని తర్వాత ప్రశ్న ఏంటో, ఒక త్రిభుజంలో భూమి 40% తగ్గించి ఎత్తును 50% పెంచితే వైశాల్యంలో ప్రభావం ఏ విధంగా ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది, అది మనం రాసుకుందాం. సో ఒక త్రిభుజ భూమిని x% పెంచి ఆర్ తగ్గించి, ఏదైనా కావచ్చు, ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు, అదేవిధంగా దాని యొక్క అనురూప ఎత్తుని, అన్నిట్లలో అనురూప ఎత్తు అని రాయడు, సింపుల్గా ఎత్తు అని రాసిన అనురూప ఎత్తుని తీసుకోవచ్చు. అనురూప ఎత్తుని 50% పెంచి ఆర్ తగ్గించినప్పుడు 3 వైశాల్యంలో వచ్చే మార్పు ఆర్ చేంజ్ = x + y. జనరల్ రాసేప్పుడు ఏం రాస్తారంటే x + y అనకుండా ±x ±y ±xy/100% అని తీసుకోండి. అంటే భూమి అంటే బేస్ అండి, బేస్ని x% ఇంక్రీజ్ చేసి ఆర్ డిక్రీజ్ చేసి, అనురూప ఎత్తు అంటే హైట్ని y% ఇంక్రీజ్ చేసి ఆర్ డిక్రీజ్ చేసినప్పుడు వైశాల్యంలో వచ్చే చేంజ్, అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి ±x ±y ±xy/100%. అంటే జస్ట్ ఇన్ కేస్ ఈ ప్లస్ ఆర్ మైనస్లు ఎందుకు పెట్టామంటే, ఎప్పుడైనా అతను పెంచినప్పుడు ఇంక్రీజ్ చేసినప్పుడు ప్లస్ సైన్ వాడండి, డిక్రీజ్ చేసినప్పుడు మైనస్ సైన్ వాడండి. సో దానికి ఇండికేషన్గా మనం ప్లస్ ఆర్ మైనస్ అని రాసాం. అంటే ఒక క్వశ్చన్లో x% భూమిని x% పెంచి ఎత్తుని y% తగ్గించాడు అనుకోండి, అప్పుడు వైశాల్యంలో యొక్క మార్పు అంటే ఏమని రాస్తాం మనం? సో పెంచాడు కాబట్టి ప్లస్ ఎక్స్, తగ్గించాడు కాబట్టి -y, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకి మైనస్ వస్తుంది కాబట్టి -xy/100%. అదేవిధంగా భూమిని x% తగ్గించి ఎత్తును కూడా y% తగ్గిస్తే అప్పుడు ఏం రాస్తాం, తగ్గించాడు కాబట్టి -x, ఇక్కడ కూడా తగ్గించాడు కాబట్టి -y. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +xy/100%. అలా ఇచ్చిన ప్రశ్నను బట్టి మన ఆన్సర్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అతను వెదర్ యాడ్ చేస్తున్నాడా, పెంచుతున్నాడా లేకుంటే తగ్గిస్తున్నాడా అని చూసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది 4-4 ఫార్ములాలు రాస్తుంటారండి. ఎట్లా అంటే, 2 పెంచినప్పుడు, 2 తగ్గించినప్పుడు, భూమిని పెంచి ఎత్తును తగ్గించినప్పుడు, భూమిని తగ్గించి ఎత్తును పెంచినప్పుడు అని. అవన్నీ అవసరం లేదు, సింపుల్గా ఏంటంటే పెంచితే ప్లస్, తగ్గిస్తే మైనస్. సో ఆ రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ. సో అది మనం సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా
భూమిని 40% తగ్గించాడు, సో 40% డిక్రీస్. ఎత్తుని 50% పెంచాడు, అంటే 50% ఇంక్రీస్. అలాంటప్పుడు వైశాల్యం మీద ప్రభావం అంటే ఏం చేస్తాం, ఒకటి తగ్గించి ఒకటి పెంచినప్పుడు మనకేం రాస్తాం, ఇది ఎక్స్ పర్సెంట్ తగ్గించి ఇది వై పర్సెంట్ పెంచి అనుకుంటే ఏం రాస్తాం ఫార్ములా, సో వైశాల్యంలో వచ్చే మార్పు పర్సంటేజ్ ఈక్వల్ టు, తగ్గించాడు కాబట్టి మైనస్ ఎక్స్, పెంచాడు కాబట్టి ప్లస్ వై, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ వై బై 100%. అండ్ ఇక్కడ ఏం రాస్తాం, మైనస్ 40 ప్లస్ 50 మైనస్ 40 × 50/100. సో ఈ టూ జీరోస్ పోతాయి. సో ఇక్కడ వచ్చేసి 50 − 40 = 10 మైనస్ ఇక్కడ 20, అంటే మనకు −10% వస్తుంది. మనకు −10 అంటే నెగిటివ్ పర్సంటేజ్ వచ్చినట్టు మీనింగ్ ఏంటిది, 10% తగ్గును అన్నట్టు అట్లా. సో మనం ఇక్కడి వరకు చేసి కూడా లాస్ట్ స్టెప్ అనేది మిస్టేక్ చేయకూడదు. సో వీ షుడ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. తర్వాత ప్రశ్న ఏంటో, ఒక సమబాహు త్రిభుజంలోని భుజాన్ని 25% తగ్గిస్తే దాని వైశాల్యంలో గల తగ్గుదల ఎంత? భుజాన్ని 25% తగ్గించినప్పుడు వైశాల్యం తగ్గుదల ఎంత? ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే టూ ఫార్ములాస్ రాయొచ్చండి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు, లేకుంటే జనరల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. సో మామూలుగా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? √3/4 × a² ఏ స్క్వేర్ అంటే a × a. సో అతను ఏమన్నాడు, భుజాన్ని 25% తగ్గిస్తే, అంటే మీరు రెండు భుజాలు ఉన్నాయి అనుకోండి, రెండు భుజాలని 25% తగ్గించాడు అనుకోండి, అంటే 25% డిక్రీస్ మళ్ళీ 25% డిక్రీస్. సో ఎందుకంటే మనకు సమబాహు త్రిభుజం గురించి ఒకటే భుజం ఉంటుంది కాబట్టి, సో రెండు 25% తగ్గించాడు అనుకుంది. సో అలాంటప్పుడు వైశాల్యంలో తగ్గుదల ఆర్ మనం వైశాల్యంలో మార్పును మనం చూసుకున్నట్టయితే ఏం రాస్తాం, తగ్గించాడు కాబట్టి −25, ఇక్కడ కూడా తగ్గించాడు కాబట్టి −25, తర్వాత ప్లస్, ఎందుకంటే −(−) కదా, ప్లస్ 25 × 25/100. సో ఈ 25తో ఇది 4 times పోతుంది. సో ఇక్కడ −25 − 25 అంటే −50, ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, 25/4 అంటే 6.25 వస్తుంది. సో మనం సింప్లిఫై చేస్తే −43.75. సో మైనస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటిది, సో 43.75% తగ్గును అని మీనింగ్. ఇట్లా సింపుల్గా చేసేస్తాం. సో దీనికి ఇంకో రకంగా ఫార్ములా కూడా రాస్తారు, సో అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, రెండు సరూప త్రిభుజాల ఎత్తుల నిష్పత్తి 7:4 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? సో దీనికి చూసుకున్నప్పుడు సరూప త్రిభుజాలు అంటే ఏంటండి, సిమిలర్ ట్రయాంగిల్, సరూప అంటే సేమ్ షేప్. సో సరూప త్రిభుజాలు మనకు ఎప్పుడైనా సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అనేది వచ్చినప్పుడు మనం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ చిన్న పాయింట్ ఏంటంటే, సో వీటి యొక్క సరూప త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి కే అయినట్టయితే, సో వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి అది కూడా కే అవుతుంది, ఆ త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి k² అవుతుంది. సో అదేవిధంగా భుజాల నిష్పత్తి తీసుకున్నా పర్లేదు, ఈవెన్ ఎత్తుల నిష్పత్తి తీసుకున్నా పర్లేదు. భుజాల నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఎత్తుల నిష్పత్తి కూడా అదే ఉంటుంది. సో భుజాల నిష్పత్తి అన్నాకేనే, ఎత్తుల నిష్పత్తి అన్నాకేనే, చుట్టుకొలత నిష్పత్తి అన్నాకేనే, వైశాల్యాల నిష్పత్తి మాత్రం k² ఉంటుంది. ఇప్పుడు ఈ అడిగిన ప్రశ్నలో కూడా చూస్తే, రెండు సరూప త్రిభుజాల ఎత్తుల నిష్పత్తి 7:4 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి. సో మనకు ఎత్తుల నిష్పత్తి అంటే k ఇచ్చాడు, ఎంత, 7/4. వైశాల్యాల నిష్పత్తి అంటే మనకు డైరెక్ట్గా తెలుసు, k² అంటే ఎంత ఉంటుంది, 49/16. అట్లా మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది, అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్,
ఒక సమబాహు త్రిభుజంలో మధ్యగత రేఖ పొడవు 3x అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? సి, మనకు ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నప్పుడు సమబాహు త్రిభుజంలో ఇది మధ్యగత రేఖ అన్నాడు. సో ఈ మధ్యగత రేఖ అన్న అంటే ఈ మధ్యగత రేఖ పొడవు నథింగ్ బట్ మనకు హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్యలో మనం ఏది గీసినా, ఐ మీన్ మధ్యగత రేఖ పొడవు అన్నా లేకుంటే కోణ సమద్విఖండన రేఖ పొడవు అన్నా, ఐ మీన్ యాంగిల్ ఆఫ్ బైసెక్టర్, ఇవి రెండు హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సమానం. సో అంటే మధ్యగత రేఖ అంటే మీడియన్ లెంత్, సో అదే కోణ సమద్విఖండన రేఖ అంటే యాంగిల్ బైసెక్టర్ లెంత్. సో మీరు ఏది చూసుకున్నా కానీ హైట్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఉంటుంది. సో అతను ఏమిచ్చాడు, హైట్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ వచ్చేసి 3x ఇచ్చాడు. సో అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది, ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అడిగినప్పుడు ఎత్తు ఇచ్చినప్పుడు ఏమని రాసాం, రెండు ఫార్ములాలు రాసాం. ఒకటి ఏంటంటే √3/4a² అది ఎప్పుడు, త్రిభుజం యొక్క భుజం ఇచ్చినప్పుడు. భుజం కాకుండా అతను ఎత్తు ఇచ్చినప్పుడు ఏమని రాసాం, h² / √3, అంటే h అంటే 3x² / √3, సో లేకుంటే 9x² / √3. మనకు డినామినేటర్లో మనకి √3 అనేది ఉండకూడదు కాబట్టి పైన కింద √3తో మల్టిప్లై అయ్యండి, అప్పుడు ఎంత వస్తుంది, 9√3x² / 3, లేకుంటే డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, 3√3 × x² అనేది ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సమద్విభాగ త్రిభుజంలో మధ్యగత రేఖ పొడవైనా కోణ సమద్విఖండన రేఖ పొడవైనా అన్నీ సమానం, దాట్ ఈస్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్. నెక్స్ట్, ఒక చతురస్రం భుజం 20% పెరిగితే దాని వైశాల్యం ఎంత పెరుగును? ఓకే, నెక్స్ట్ మనకేంటంటే చతురస్రం గురించి క్వశ్చన్ ఉన్నాయండి, చతురస్రం, దీర్ఘ చతురస్రం వీటి గురించి ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు. బట్ మీన్వైల్ ఏంటంటే మనం ఈ త్రిభుజాలనే కొంచెం వైశాల్యానికి ఇంకొక 2-3 ఫార్ములాలు రాసుకుందాం. సో త్రిభుజ వైశాల్యానికి వేరే ఫార్ములాలు ఏముంటాయంటే, మనం రాసిన ఫార్ములాలు ఏం రాసాం ఇప్పటి వరకు, 1/2 × భూమి × ఎత్తు ఒకటి రాసాం, ఇంకొకటి వచ్చేసి √(s)(s-a)(s-b)(s-c) రాసాం. ఒకవేళ ఒక త్రిభుజంలో ఇక్కడ ఏబీసీ అనేవి ఏంటిది, ఇక్కడ చూసుకుంటే ఏబీసీ అనేవి త్రిభుజం యొక్క భుజాలు. సో త్రిభుజ భుజాలు అయినప్పుడు వైశాల్యం వచ్చేసి ఇది ఉంది కదా. ఒకవేళ కొన్ని కేసుల్లో ఏమిస్తాడంటే మధ్యగత రేఖల పొడవులు ఇస్తుంటాడు. సో మధ్యగత రేఖ, ఒక మధ్యగత రేఖ పొడవు ఏ, ఇంకో మధ్యగత రేఖ పొడవు బి, ఇంకో మధ్యగత రేఖ పొడవు సి అని ఇచ్చాడు అనుకోండి. సో ఒకవేళ ప్రశ్నలో ఏబీసీ అనేవి మధ్యగత రేఖల పొడవులు అయితే, మధ్యగత రేఖల పొడవులు అయితే అలాంటి సందర్భాల్లో త్రిభుజ వైశాల్యం, భుజాలు ఇచ్చినప్పుడు అయితే డైరెక్ట్గా √(s)(s-a)(s-b) ఇది అవుతుంది. అదేవిధంగా ఏబీసీ అనేవి మధ్యగత రేఖల పొడవులు అయితే త్రిభుజ వైశాల్యం వచ్చేసి 4/3(s)√(s-a)(s-b)(s-c) అవుతుంది. ఇక్కడ ఏబీసీ అనేవి మధ్యగత రేఖల పొడవులు. ఇదే రకంగా మనకి ఇంకో 2 ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి విల్ వైండ్ అప్ ద సెషన్. ఇంకోటి ఏముంటాయంటే, ఇప్పుడు మనకు త్రిభుజంలో ఇది ఏ బి సి అని రాసినప్పుడు దీన్ని స్మాలర్ డినోషన్లో ఏం రాస్తామంటే, యాంగిల్ ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ని స్మాల్ ఏగా తీసుకుంటాం, యాంగిల్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బిగా తీసుకుంటాం, యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ సిగా తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే త్రిభుజ వైశాల్యం వచ్చి 1/2 × ఏదో ఒక 2 సైడ్స్, అంటే ఇప్పుడు ఈ సైడ్ తీసుకున్నాను అనుకోండి, సో 1/2 AB అని రాసి
ఆ రెండు భుజాల మధ్యలో ఏదైతే యాంగిల్ అనేది ఇంక్లూడ్ అయిందో సో దానికి సైన్ తీసుకుంటాం, సైన్ ఆఫ్ సి. అదేవిధంగా మీరు ఏబి కాకుండా ఒకవేళ మీరు బీసీ తీసుకున్నారనుకోండి, ఇది సి ఇది బి, అప్పుడు త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఆఫ్ ఆ రెండింటి మధ్య కోణం ఏముంది, ఏ. అదేవిధంగా మీరు ఒకవేళ ఏని సైడ్ సిని తీసుకున్నారనుకోండి, సైడ్ ఏని సైడ్ సిని తీసుకున్నారు, అప్పుడు త్రిభుజ వైశాల్యం ఏముంటుంది, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ ఆ రెండు భుజాల మధ్యలో కోణం ఏంది, బి. సో సైన్ బి. సో ఇది కూడా ఆ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా. సో ఇట్లా మనకి మల్టిపుల్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో ఇంకా రెండు ఫార్ములాస్ ఏముంటాయంటే, త్రిభుజ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4R. సో అంటే ఏబీసీ అనేవి ఏంటంటే త్రిభుజం యొక్క భుజాలు, వేరాస్ ఆర్ అనేది ఏంటంటే ఆ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం, ఆర్ మనం ఏమనొచ్చంటే సర్కమ్ రేడియస్. అదేవిధంగా ఈ త్రిభుజ వైశాల్యానికి ఇంకొక ఫార్ములా ఏం రాస్తారంటే, సో అది వచ్చేసి ఆర్ ఇంటూ ఎస్. సో ఆర్ అనేది ఏంటంటే అంతర్వృత్త వ్యాసార్థం. అదేవిధంగా ఎస్ అనేది మనకు ఆబ్వియస్గా తెలుసు, అది సెమీ పెరిమీటర్. సో సెమీ పెరిమీటర్ అంటే నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ ఫార్ములాస్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఇందులో ఏంటంటే మనకు బేసిక్గా ఎక్కువగా వాడేది ఏంటంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్ అనేది వాడతాం. అదేవిధంగా రూట్ ఇంటూ ఎస్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి, హెరాన్స్ ఫార్ములా ఎక్కువ వాడతాం. ఇప్పుడు మనం చూసిన ఫార్ములాస్ అన్నీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కేసు అన్నట్టు. ఒకవేళ అతను పేపర్ చాలా కాంప్లికేట్ చేయాలి అనుకుంటే సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి కానీ, లేకుంటే ఈ రిలేటెడ్ కానీ ఈ మూడు రిలేటెడ్గా అడిగడానికి స్కోప్ ఉందన్నట్టు. సో మనం ఏంటంటే మనం ఎలాంటి ఛాన్స్ను వదలకూడదు కాబట్టి సో అన్ని రకాల ఫార్ములాస్ని మనం డిస్కస్ చేసాం. బట్ అవి ఎగ్జామ్లో ఏంటంటే బాగా టఫ్ ఇస్తే తప్ప అడగడానికి స్కోప్ లేదు. సో దీంతో మనం ఈ త్రిభుజాల పోర్షన్ అనేది కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం చతురస్రాల గురించి, దీర్ఘ చతురస్రాల గురించి డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.